నమస్కారం, నేను మీ శ్రీ. ఈరోజు కథ మిస్టర్ విలన్ పార్ట్ 9, రచించిన వారు బృందా గారు. ఇక కథలకు వెళ్తే, కిరణ్ని జాయిన్ చేసిన హాస్పిటల్ దగ్గర కార్ ఆపి అశ్విని ఎత్తుకొని లోపలికి తీసుకువస్తున్నాడు దేవ్. అదే సమయంలో హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర డాక్టర్తో అర్జున్ మాట్లాడుతూ ఉన్నాడు. అటువైపు తిరిగి ఉన్న అర్జున్ పక్క నుండి దేవ్ అశ్విని లోపలికి తీసుకువెళ్ళాడు. డాక్టర్ ట్రీట్ చేస్తూ ఉంటే బయట వెయిట్ చేస్తున్నాడు. తన గార్డ్స్ నలుగురు వచ్చి వినయంగా అతని ముందు నిలబడగా ఓకే అని తల ఆడించాడు దేవ్. నాన్న, మీరు వెళ్ళండి, నేను రిపోర్ట్స్ తీసుకొని వస్తాను, కొంచెం టైం పడుతుంది అని అర్జున్ అనడంతో కిరణ్ వాళ్ళు వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి డాక్టర్ దగ్గర రిపోర్ట్స్ తీసుకుని వస్తున్న అర్జున్కి దేవ్ కనిపించడంతో, ఈ టైంలో ఇతనేంటిక్కడ, ఎవరిని తీసుకొచ్చాడో అనుకుంటూ గోడచాటున దాక్కుని చూస్తున్నాడు. తనకి ఆ ఇంట్లో నరకం చూపిస్తున్నారు, ఆ నరకం కన్నా చావడం బెటర్ అన్న అశోక్ మాటలు గుర్తుకు చేసుకుని టెన్షన్గా దేవ్ వైపు చూశాడు. అంటే అశ్వికి ఆ ఇంట్లో వాళ్ళు ఏమైనా ప్రమాదం తలపెట్టారా అని ఆందోళనగా చూస్తుండగా అప్పుడే అశ్విత గది నుండి డాక్టర్ బయటకొచ్చాడు. దేవ్ గారు, మీ వైఫ్కి హెవీ ఫీవర్తో పాటు కోల్డ్ కూడా ఉంది, ఇంజెక్షన్స్ ఇచ్చాం, త్వరలోనే కోలుకుంటుంది, ఇంకా తన హ్యాండ్ బర్న్ అయినట్టుంది అని డాక్టర్ అంటుంటే, హా డాక్టర్, యాక్సిడెంటల్గా బర్న్ అయింది అన్నాడు దేవ్. బ్యాండేజ్ కూడా వేశాం, జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ వెళ్ళిపోయాడు. డాక్టర్ మాటలు విన్న అర్జున్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. చెయ్యి కాలింది అంటే నా చెల్లిని కాల్చి చంపేయాలి అనుకున్నారా బాస్టెట్స్ అని తిడుతూ ఉండగా దేవ్ అశ్వి దగ్గరికి వెళ్ళాడు. నీరసంగా పడుకున్న అశ్వి ఎదురుగా నిలబడి తనని చూస్తుండిపోయాడు. వీళ్ళు నా చెల్లిని ఏదో చేస్తున్నారు, నా చెల్లిని బ్రతికించేలా లేరు, తను ఎలా ఉందో ఏంటో అని టెన్షన్ పడుతూ అశ్వి దగ్గరికి రాబోతుంటే గార్డ్స్ అర్జున్ చేతులు పట్టుకుని ఆపేశారు. ఏయ్, వదలండి, నన్ను వెళ్ళనివ్వండి, నా చెల్లిని చూడాలి అని అర్జున్ అరుస్తున్న అరుపులు వినబడి దేవ్ బయటికొచ్చాడు. నా చెల్లిని ఏం చేశావు నువ్వు, చెప్పు ఏం చేశావు అని దేవ్ వైపు కోపంగా చూస్తూ అడిగాడు అర్జున్. అతన్ని బయటకు తీసుకెళ్ళండి అని దేవ్ ఆర్డర్ వేయడంతో గార్డ్స్ అర్జున్ని లాక్కెళ్లారు. నేను నా చెల్లిని చూడాలి, వదలండి, నా చెల్లికేమైనా జరిగితే నిన్ను ఊరికే వదిలిపెట్టను, అశ్వి అశ్వి అని అరుస్తున్న అర్జున్ను లాక్కెళ్లారు గార్డ్స్. జగదాంబ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు దేవ్. దేవ్, ఎక్కడున్నావు, ఇంకా ఇంటికి రాలేదు? హాస్పిటల్లో. హాస్పిటల్లా, ఎందుకు అడిగింది కంగారుగా. తన పక్కనే కూర్చున్న నిషా, రోహన్ క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్నారు. అశ్విత్ను తీసుకొచ్చాను అనడంతో షాక్ అయిన జగదాంబ, ఓ తను దొరికిందా, ఎక్కడ కనిపించింది అని అడిగింది. మన జనరేటర్ రూమ్లో. అక్కడ, అక్కడేం చేస్తుంది తను అని జగదాంబ అంటుంటే, నాని నేను వెళ్తున్నా, మళ్ళీ ఫోన్ చేస్తా అని ఫోన్ కట్ చేసి అశ్వి దగ్గరికి వచ్చి సోఫాలో కూర్చొని తనని చూస్తున్నాడు. నేను దాని పీడ వదిలించుకుందామని చూస్తే దేవ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లాడట, ఆవేశంతో బుసలు కొడుతూ అంది జగదాంబ. దేవ అమ్మాయి మీద జాలి చూపిస్తున్నాడా అని నిషా కోపంగా అంటుంటే, ఐ బెట్ అన్నయ్య ఖచ్చితంగా ఆ అమ్మాయితో లవ్లో పడతాడు అని రోహన్ అనేసరికి నిషా, జగదాంబ షాకింగ్గా చూశారు. దేవ్ అశ్విని పట్టుకొని మంటల నుండి దూరంగా తీసుకురావడం నిషా కళ్ళ ముందు మెదిలి ఆమె మనసులో కంగారు మొదలైంది. నో, అలా ఎప్పటికీ జరగదు అంది టెన్షన్ పడుతూ. ఎందుకు జరగదు? జరుగుతుంది, ప్రేమ పుడుతుంది, కానీ అది ఎక్కువ రోజులుండదు, దానికోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు అన్నాడు రోహన్. జగదాంబ కోపంగా చూస్తూ, ఏం చేస్తావు రోహన్? మీ అన్నకి వ్యతిరేకంగా మాట్లాడమా, చెప్పినవి వినకపోవడమా, ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల వాళ్ళిద్దరు విడిపోవడం అస్సలు జరగదు రోహన్. నువ్వు చిన్నపిల్లాడివి, ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు, ఏం చేయాలన్నా మీ అన్నయ్య చేస్తాడు, ఇంకోసారి ఇలాంటి మాటలు నీ నుండి నేను వినకూడదు, లోపలికి వెళ్ళు అంది. రోహన్ గుర్రుగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. అన్నయ్య, నువ్వు వరి అవ్వకు, నేను బాగానే ఉన్నాను అని అశ్వి నిద్రలోనే కలవరించడం చూసి లేచి తనకి దగ్గరగా చెవిపెట్టి వింటున్నాడు దేవ్. డాడ్, ఐఎమ్ ఫైన్ అంది అశ్వి. అప్పుడే డాక్టర్ లోపలికి రావడంతో అశ్వికి దూరం జరిగాడు దేవ్. అశ్వి సెలైన్ మార్చి రిపోర్ట్ రాసుకుంది. దేవ్ సార్, తనకి వెచ్చగా ఉండే బట్టలు తెప్పించండి, బాడీ వెచ్చగా ఉంటే త్వరగా కోలుకుంటుంది అని చెప్పి వెళ్ళిపోయింది. అర్జున్ని కొట్టిపడేసి వెళ్ళిపోయారు గార్డ్స్. ఎవరా మీరు ఈడియట్స్, మీ అంత చూస్తాన్రా అని అరుస్తూ పైకి లేస్తుంటే పక్కనే ఉండి గమనిస్తున్న విరాజ్ వచ్చి లేపడానికి ప్రయత్నించేసరికి, ఎవరు నువ్వు అంటూ తోసేశాడు అర్జున్. కొట్టిన దెబ్బలకు పెయిన్తో బాధపడుతున్న అర్జున్ వైపు చూస్తూ, నేను దేవ్ బావని అన్నాడు విరాజ్. నీకేం కావాలి కోపంగా అడిగాడు అర్జున్. నిన్ను చాలా ఘోరంగా కొట్టారు, నేను ఇప్పుడే చూశాను, నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను అని విరాజ్ అనడంతో, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు
అన్నాడు అర్జున్. చూడు, ఈ పగ మర్చిపో అని నేను దేవ్కు చాలాసార్లు చెప్పాను, కానీ దేవ్ వినలేదు. ఈ పగ వల్ల నీ చెల్లి శిక్ష అనుభవిస్తుంది. మీ చెల్లికి మీకు కష్టాలు ఇలాగే కంటిన్యూ అయితే చాలా బాధపడాల్సి వస్తుంది. నీకేమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు అంటూ వీరాజ్ అర్జున్ భుజం మీద చెయ్యి వేయడంతో ఆ చెయ్యి తోసేస్తూ, థ్యాంక్స్, మాది మేము చూసుకోగలం అంటూ వెళ్ళిపోయాడు అర్జున్. వీరాజ్ సైడ్ స్మైల్ ఇస్తూ, అలాగా చూద్దాం అంటూ అర్జున్ని ఫాలో చేస్తూ వెళ్ళిపోయాడు. గోడచాటి నుండి అశ్వి ఉన్న గది వైపు చూస్తూ, అశ్వి, మీ అన్నయ్య వచ్చి నిన్ను కాపాడుతాడు అనుకుంటూ వెళ్ళిపోయాడు అర్జున్. అశ్విని చూస్తూ తన బెడ్ పక్కన అటు ఇటు తిరుగుతూ ఉన్న దేవ్ జగదాంబ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు. ఎక్కడున్నావు దేవ్? ఇంకా ఇంటికి రాలేదు. ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాను. నైట్ అంతా అక్కడే ఉంటున్నావా? ఎస్, గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేశాడు దేవ్. దేవ్ ఇంకా తన పక్కనే ఉన్నాడా అని నిషా బాధగా అడిగింది. అవును, అక్కడే ఉన్నాడు. తనకి ఏదైనా అవసరం ఉంటుందేమో అని. ఎంత కాదనుకున్నా భర్త కదా అంది జగదాంబ. తన మీద అంత కేర్ ఎందుకు చూపిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. కేర్ అని కాదు, జనాలకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకూడదు అని. దేవ్ తన భార్యను హాస్పిటల్లో వదిలేశాడని జనాలు మాట్లాడుకోకుండా ఉండడానికి, అంతే తప్ప ఏం లేదు. సరే, నేను వెళ్ళి పడుకుంటాను అంటూ బాధగా వెళ్ళిపోయింది నిషా. జగదాంబ ఆలోచిస్తూ ఉండిపోయింది. నిద్రలోనే వాటర్ వాటర్ అంటున్న అశ్వి వైపు చూసి గ్లాస్లో వాటర్ తీసుకుని ఆమె తలకొద్దిగా పైకి లేపి వాటర్ తాగించి వెళ్ళబోయాడు. అశ్వి అమి అంటూ కలవరిస్తూ దేవ్ చెయ్యి పట్టుకోవడంతో ఆగి తన వైపు చూశాడు దేవ్. అమి, నా చెయ్యి వదలొద్దు అంటూ దేవ్ చెయ్యిని గట్టిగా పట్టుకునేసరికి మరో చెయ్యి పిడికిలి బిగించి అశ్వి మాటలను గుర్తు చేసుకున్నాడు. నువ్వు నీ ఫ్యామిలీని మర్చిపోవాలి అన్న దేవ్ మాటలకు, నువ్వు నీ ఫ్యామిలీని మర్చిపోగలవా? లేదు కదా. అలాగే నేను కూడా నా ఫ్యామిలీని ఎప్పటికీ మర్చిపోలేను అన్న అశ్వి మాటలు కళ్ళ ముందు మెదులుతుంటే భారంగా నిట్టూర్చి చెయ్యి వదలకుండా తనని చూస్తూ పక్కకి కూర్చున్నాడు. మార్నింగ్ 9 గంటలు. అమ్మా, ఇంకా టిఫిన్ రెడీ చేయలేదా? టీ కూడా పెట్టలేదు. బ్రేక్ఫాస్ట్కి లేట్ అవుతుంది కదా, కంగారుగా అంది కీర్తి. నా మైండ్లో వేరే ఆలోచనలున్నాయి అని జయ అనడంతో, అమ్మా, ఇంకా అశ్వతి మేడం గురించి ఆలోచిస్తున్నావా ఏంటి? అవును పాపం, హాస్పిటల్లో ఎలా ఉందో ఏంటో అని జయ బాధగా అంటుంటే, అమ్మా, తన గురించి కాదు, ముందు మన గురించి ఆలోచించు. ఇప్పటికే జగదాంబ మేడం నీ మీద చాలా కోపంగా ఉంది. జాబ్ నుండి తీసేసి ఇంట్లో నుండి గెంటేస్తాను అని వార్నింగ్ కూడా ఇచ్చింది కదా. మళ్ళీ అశ్విత మేడం విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మన ఫ్యామిలీని రిస్క్లో పెట్టొద్దు అంది కీర్తి. సరే సరే అంటూ టిఫిన్ ప్రిపేర్ చేయడంలో మునిగిపోయింది జయ. మత్తుగా కళ్ళు తెరిచిన అశ్వి పక్కన ఉన్న దేవిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది. నువ్వు నన్ను ఏం చేశావు? నేను ఎక్కడున్నాను అని చుట్టూ చూస్తూ కంగారుగా అంటుంటే దేవ్ తన చేయి పట్టుకుని రిలాక్స్ అన్నాడు. ఆమె కళ్ళలోకి చూస్తూ, నేను ఎక్కడున్నాను? హాస్పిటల్లో ఉన్నాం అన్నాడు దేవ్. అశ్విత అలాగే చూస్తూ ఓపిక లేక మళ్ళీ బెడ్పై పడిపోయింది. తనని సరిగ్గా పడుకోబెట్టి సోఫాలో కూర్చున్నాడు దేవ్. కొంతసేపటికి అశ్వికి మెలకువ రాగా డాక్టర్ వచ్చి చూసింది. తడిచి చలితో ఎక్కువసేపు ఉండడం వల్ల ఇలా జరిగింది. ఏం జరిగింది అని డాక్టర్ అడగడంతో, ఏం లేదు, కొంచెం నీరసంగా ఉండి వాష్రూంలో పడిపోయాను అంతే అంది అశ్వి. ఓకే, టేక్ కేర్ అంటూ డాక్టర్ వెళ్ళిపోగా దేవ్ అశ్వి వైపు సూటిగా చూసి, నిన్న నీళ్ళలో ఎందుకు తడిచావు అని అడిగాడు. అశ్వి మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి, నిన్నే అడిగేది, ఎందుకు తడిచావు? ఆ టైంలో జనరేటర్ రూమ్లో ఏం చేస్తున్నావు, ఏం చేయాలని చూస్తున్నావు అని అడిగాడు కోపంగా. అశ్వి జగదాంబ తనపై వాటర్ కొట్టింది. తనతో రూడ్గా ప్రవర్తించి తనని ఇంట్లో నుండి గెంటేసింది గుర్తు చేసుకుని బాధగా దేవ్ వైపు చూస్తుంది. దేవ్ ఎర్రబడిన కళ్ళతో కొరాకురా చూస్తూ, నువ్వు కావాలనే సిక్కయ్యావా? ఆన్సర్ మీ. నీకు నువ్వుగా కావాలనే జ్వరం తెచ్చుకున్నావా? ఏం జరిగిందో నిజం చెప్పు అడిగాడు గట్టిగా. అశ్వి ఏం చెప్పలేక మౌనంగా ఉండేసరికి అసహనంగా బయటికి వెళ్ళిపోయాడు దేవ్. అక్క నాకు గిఫ్ట్ ఇచ్చిన ఫోన్ ఇక్కడే ఎక్కడో ఉండాలే అని ఫోన్ కోసం వెతుకుతూ ఉంది అమి. పైన కబోర్డ్లో కనిపించేసరికి తీసుకుని చూసింది. అమ్మయ్యా, ఈ ఫోన్ రిషి యూజ్ చేయొచ్చు అనుకుంటూ బ్యాగ్లో పెట్టుకుని బయటకు వచ్చింది. ఈరోజు కాలేజ్ లేదు, ఎక్కడికి వెళ్తున్నావు అని లత అనుమానంగా చూస్తూ అడిగేసరికి, అది అమ్మ, అన్నయ్య బయట ఏదో వర్క్లో ఉన్నాడట, ఆలోపు బేకరీ ఓపెన్ చేసి క్లీన్ చేద్దామని వెళ్తున్నా అంది. అవునా అమ్మి, నేను కూడా రెడీ అయ్యా, పద వెళ్దాం అంటూ కావ్య వచ్చేసరికి గతుకుమంది అమ్మి. చా, ముందు వెళ్ళి రిషిని బయటకు పంపిద్దామనుకుంటే ఈ వదిన నాతోనే వస్తుంది
అని ఉసూరుమంటూ కావ్యతో పాటు వెళ్ళింది ఆమె. టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు జగదాంబ. రోహన్ నిష తినకుండా ప్లేట్లో గీతలు గీయడం చూసి, తినండి అంది జగదాంబ. నాకు తినాలని లేదు అని రోహన్ అనగా, నాకు కూడా అంది నిష. నిజమే, ఎప్పుడైతే ఆ పాము ఈ ఇంట్లో అడుగుపెట్టిందో అప్పటి నుండి మనకు సరిగ్గా ఆకలి లేదు, ప్రశాంతత లేదు. అది హాస్పిటల్లో చచ్చిపోతే బాగుండు, మనకి దాని పీడ విరగడవుతుంది అంది జగదాంబ కోపంగా. దేవ్ నైట్ అంతా తనతోనే ఉన్నాడు అని నిష బాధగా అంటుంటే, అది దేవ్కి ఎన్ని అబద్ధాలు చెప్పిందో ఏంటో అంది జగదాంబ. గ్రాండ్మా, అన్నయ్య మనకన్నా ఎక్కువ ఆ అమ్మాయిని నమ్ముతున్నాడు అని నాకనిపిస్తుంది అని రోహన్ అంటుంటే, నువ్వు ఏదేదో మాట్లాడకు రోహన్, దేవ్ ఏం చేస్తున్నాడో తనకే తెలుసు అంటుండగా అప్పుడే దేవ్ వస్తూ కనిపించడంతో అందరూ సైలెంట్ అయ్యారు. రా దేవ్, నీకు ఆకలిగా ఉండుంటుంది, రా టిఫిన్ చేద్దాం అంది జగదాంబ. లేదు నాని, డ్రెస్ చేంజ్ చేసుకుని త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి అని దేవ్ అనడంతో ముగ్గురి మొహాలు మాడిపోయాయి. ఆ అమ్మాయి హాస్పిటల్లోనే కదా ఉంది, తను ఎక్కడికి వెళ్ళదు కానీ కొంచెం రెస్ట్ తీసుకో అని జగదాంబ అనేసరికి, నేను వెళ్తాను మీరు తినండి అంటూ వెళ్ళిపోయాడు దేవ్. నేను మళ్ళీ వస్తాను మీరు తింటూ ఉండండి అని లేచి దేవ్ వెనకే వెళ్ళింది జగదాంబ. దేవ్, నువ్వు చాలా అలసిపోయావు, ఈరోజు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో, హాస్పిటల్కి జయని పంపిస్తాను అంది జగదాంబ. లేదు నాని, నేనే వెళ్తాను అని దేవ్ ఖచ్చితంగా అనేసరికి జగదాంబ గుండె మండిపోతున్నట్టుగా అనిపించింది. అది కాదు దేవ్, ఇంట్లో ఇంతమంది స్టాఫ్ ఉన్నా కూడా ఆ హాస్పిటల్ దగ్గర నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది అని జగదాంబ అనేసరికి దేవ్ రెండడుగులు ముందుకు వేసి జగదాంబ కళ్ళలోకి సూటిగా చూస్తూ, తను శత్రువు కూతురైనా సరే తను ఇప్పుడు నా బాధ్యత, మీరు రోహన్ని కనిపెట్టుకుని ఉండండి అని గంభీరంగా అనేసరికి, సరే దేవ్, ఇంటిని రోహన్ను నేను చూసుకుంటాను, నువ్వేం వరి అవ్వకు అంది. సరే నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అంటూ దేవ్ వాష్రూమ్కి వెళ్ళిపోగా జగదాంబ కిందకు వెళ్ళిపోయింది. ఫోన్ ఉంటే బాగుండు, ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడేదాన్ని అనుకుంటూ బెడ్ పై నుండి లేచింది అశ్వి. ఎవరి ఫోన్ అయినా అడుగుదాం అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి బయటకొచ్చి ఎవరైనా కనిపిస్తారేమో అని చూస్తుంటే గోడ చాటున దాక్కున్న అర్జున్ తనని చూశాడు. ఎంత మంచిగా ఉండే నా చెల్లిని 2 రోజుల్లో అస్థిపంజరంలాగా మార్చేశారు, తనని ఎలా అయినా ఇక్కడ నుండి తీసుకెళ్లాలి అనుకున్నాడు. ఏమైనా కావాలా మేడం అంటూ గార్డ్స్ వచ్చేసరికి, ఏం లేదు అంటూ లోపలికొచ్చింది అశ్వి. ఛా, ఎక్కడ చూసినా గార్డ్సే ఉన్నారు అని బాధగా నిట్టూర్చి బెడ్పై వాలిపోయింది. గార్డ్స్ తన వైపుగా రావడంతో అక్కడి నుండి కంగారుగా వెనక్కి వచ్చిన అర్జున్ని ఫాలో అవుతున్నాడు విరాజ్. అప్పుడే సూరజ్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేశాడు. విరాజ్, ఎంతవరకు వచ్చింది? డాడ్, ఆ అర్జున్కి నేను దేవ్ శత్రువుని అని అర్థమైంది, నన్ను నమ్మడం లేదు, అతనికి నా పైన నమ్మకం కలిగిస్తే మన పని ఈజీ అవుతుంది. సరే డాడ్, అర్జున్ వస్తున్నాడు, బాయ్ అని ఫోన్ పెట్టేసి అర్జున్కి ఎదురుగా వెళ్ళాడు విరాజ్. బ్రో, ఏం జరిగింది? మీ చెల్లికి ఏం ప్రాబ్లం లేదు కదా అడిగాడు విరాజ్. థ్యాంక్ గాడ్, నా చెల్లి బ్రతికే ఉంది, కానీ తనని కలవలేకపోయాను, ప్రతి చోట దేవ్ మనుషులే ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అర్జున్ ఆవేదనగా అంటుంటే, నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను అన్నాడు విరాజ్. అర్జున్ అనుమానంగా చూస్తుంటే, ట్రస్ట్ మీ, నేను హెల్ప్ చేస్తాను అన్నాడు విరాజ్. అర్జున్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆమె కావ్య బేకరీ ఓపెన్ చేసి లోపలికెళ్లారు. ఆమె రిషికి వినిపించాలని చైర్స్ అన్ని పెద్దగా సౌండ్ చేస్తూ సెట్ చేస్తూ ఉంది. మెల్లిగా సెట్ చేయామి, చెవులు పగిలిపోతున్నాయి అంది కావ్య. ఆ సౌండ్స్ వినిపించి రిషి వెనుక వైపు నుండి బయటికి వెళ్ళిపోవడం చూసి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది ఆమె. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? విరాజ్ వైపు చూస్తూ అడిగాడు అర్జున్. ఎందుకంత తొందర, వెయిట్ అంటూ ఒక గార్డ్కి మెసేజ్ సెండ్ చేశాడు. మెసేజ్ చూసుకొని పద వెళ్దాం అంటూ అశ్వి దగ్గర కాపలాగా ఉన్న 2 గార్డ్స్ వెళ్ళిపోయారు. గార్డ్స్ వెళ్లడం చూసి, ఇప్పుడు వెళ్ళి నీ చెల్లిని చూడు అన్నాడు విరాజ్. థ్యాంక్స్ బ్రో అని అర్జున్ అంటుంటే, ఇట్స్ ఓకే బట్ గార్డ్స్ వచ్చే లోపల తిరిగి రావాలి ఫాస్ట్ అనడంతో అశ్వి గదిలోకి పరిగెత్తాడు అర్జున్. బెడ్పై నిద్రపోతున్న అశ్విని ఆప్యాయంగా చూస్తూ తన పక్కన కూర్చొని ప్రేమగా చెంప మీద చేయివేగా కళ్ళు తెరిచిన అశ్వి అర్జున్ని చూసి షాక్ అయింది. అశ్వి, ఎలా ఉంది నీకు? అన్నయ్య, నువ్వు లోపలికి ఎలా వచ్చావు? ఈ దెబ్బలేంటి? అతని చెంప మీద చేయివేసి కంగారుగా చూస్తూ అడిగింది. నిన్ను చూడ్డానికి వస్తే మీ ఆయన కొట్టాడు, ఇప్పుడు ఎవరూ చూడకుండా వచ్చాను, నీ హెల్త్ ఎలా ఉంది? ఐఎమ్ ఫైన్ అన్నయ్య, మనమిద్దరం ఒకరిని ఒకరం చూసుకున్నాం, చాలు త్వరగా ఇక్కడి నుండి వెళ్ళు. అర్జున్ అశ్వి చేయి పట్టుకుని చూస్తూ, నీతో ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించారు వాళ్ళు, ఏం చేశారు నిన్ను అని కళ్ళ నీళ్లతో అడుగుతుంటే, అన్నయ్య వాళ్ళేం చేయలేదు, యాక్సిడెంటల్గా జరిగింది అంతే,
నువ్వు త్వరగా వెళ్ళు, ఎవరైనా చూస్తే ప్రమాదం అంది కంగారు పడుతూ. అప్పుడే దేవ్ లోపలికి వస్తున్నాడు. అన్నయ్య, నేనంటే నీకు ప్రేముంటే ఇక్కడ నుండి వెళ్ళు. వాళ్ళు నిన్ను ఏం చేశారో నువ్వు చెప్పే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. అన్నయ్య, చూసుకోకుండా హాట్ వాటర్లో చేయి పెడితే కాలింది, ఇంకేం లేదు. నేను నీ మాటలు నమ్మనశ్వి, నేను నీకు అబద్ధం చెప్తాను అన్నయ్య, త్వరగా ఇక్కడి నుండి వెళ్ళు, వాళ్ళు ఏ క్షణమైనా రావచ్చు అంటుండగానే డోర్ ఓపెన్ చేస్తున్న సౌండ్ వినిపించి అర్జున్ ఫాస్ట్గా వెళ్ళి డోర్ పక్కకి దాక్కున్నాడు. డోర్ తీసుకుని దేవ్ లోపలికి రాగా ఒక్కసారిగా షాక్ అయిన అశ్వి అర్జున్ని తప్పించడానికి దేవ్ని డైవర్ట్ చేయాలని తన చేతికి ఉన్న సెలైన్ తీయబోయింది. ఏం చేస్తున్నావు అంటూ దేవ్ తన చేయి పట్టుకుని ఆపాడు. అర్జున్ మెల్లగా బయటికి జారుకున్నాడు. నేను ఇక్కడ ఉండను, ఇంటికి వెళ్ళిపోదాం అని అశ్వి అంటుంటే, అది డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు, అయినా ఎందుకుండవు అని దేవ్ అనుమానంగా చూస్తూ అడిగాడు. నాకిప్పుడు బానే ఉంది, ఇంటికి వెళ్దాం అంది అశ్వి. దేవ్ అశ్వి చెయ్యి గట్టిగా పట్టుకుని, నువ్వు చెప్పేది నిన్ను నమ్మను అన్నాడు. ప్లీజ్ నా చెయ్యి వదులు, నొప్పిగా ఉంది అనడంతో చెయ్యి వదిలేసి కోపంగా బయటికి వెళ్ళాడు. హాస్పిటల్ బయటికి వచ్చి అసహనంగా టేబుల్ మీద కూర్చున్న అర్జున్ పక్కకి వచ్చి కూర్చున్నాడు విరాజ్. కలిసావా మీ చెల్లిని? హా కలిశాను. మీ ఫ్యామిలీ వాళ్ళకి కొంచెం కూడా జాలి లేదు, అంత దారుణంగా ఎలా ప్రవర్తించారు తనతో? అర్జున్, ఇదంతా దేవుళ్ళే, తనే అలా చేయిస్తున్నాడు. మేము ఎంతగానో చెప్పాం పగను వదిలేయమని, కానీ కన్విన్స్ చేయలేకపోయాం. ఇప్పుడు అశ్విని ఎలా తీసుకువెళ్లాలో అర్థం కావట్లేదు అని అర్జున్ తలపట్టుకున్నాడు. వాళ్ళిద్దరినీ సపరేట్ చేయడం అంత ఈజీ కాదు అన్నాడు విరాజ్. ఇదంతా నా తప్పే, నా వల్లే తను ఇన్ని కష్టాలు ఫేస్ చేస్తుంది, నేను చనిపోయిందా బాగుండేది. బ్రో, నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎవరి జీవితాలు మారవు, అయినా నువ్వు చస్తేనే నీ చెల్లిని కాపాడుకోగలవా? తనని తీసుకుని ఎక్కడికైనా దూరంగా పారిపోవచ్చు కదా అన్నాడు విరాజ్. అది నేనిలా చేయగలను అన్నాడు అర్జున్ విరాజ్ వైపు చూస్తూ. నేను చూసుకుంటాను, జస్ట్ ట్రస్ట్ మీ అని విరాజ్ అనడంతో ఓకే అన్నాడు అర్జున్ సాలోచనగా. పద, ఇద్దరం కలిసి మంచి ప్లాన్ వేద్దాం అంటూ అర్జున్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు విరాజ్. అశ్విత్కి ఎలా ఉందో ఏంటో అని టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంది జయ. ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కాదు, దేవ్బాబుకి ఫోన్ చేద్దాం అనుకుంటూ దేవ్కి కాల్ చేసింది. హలో జయ ఆంటీ, దేవ్బాబు అశ్విత్కి ఎలా ఉంది? కొంచెం పర్లేదా ఆంటీ? హాస్పిటల్కి ఏమైనా పంపించమంటారా? నైట్ కూడా అక్కడే ఉంటారా? హా అవును. సరే బాబు, మీకు తనకి డ్రెస్లు పంపిస్తాను అంటూ ఫోన్ పెట్టేసింది జయ. ఎవరితో అమ్మా ఫోన్ మాట్లాడుతున్నావు అంటూ వచ్చింది కీర్తి. దేవ్బాబుతో, ఈరోజు నైట్ కూడా అక్కడే ఉంటారట. బాబువి అశ్విత్వి డ్రెస్ బ్యాగ్లో పెట్టి హాస్పిటల్లో ఇచ్చేసిరా. అమ్మా, జగదమ్మ మేడం చూస్తే మన పని అయిపోతుంది, తనకి తెలియకుండా వెళ్ళిచ్చిరా, ఫాస్ట్గా వెళ్ళు. సరే అంటూ వెళ్ళిపోయింది కీర్తి. ఇది మన ప్లాన్, కరెక్ట్గా ఫాలో అయితే మీ చెల్లిని బయటకు తీసుకురావచ్చు అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి హ్యాండ్ ముందుకు చాచాడు విరాజ్. అర్జున్ ఆలోచిస్తూ చూస్తుంటే, నువ్వు కరెక్ట్, మనం శత్రువులమే, నమ్మడం అంతా ఈజీ కాదు, కానీ కొన్నిసార్లు మనం రిస్క్ తీసుకోవాలి అన్నాడు. అర్జున్ అలాగే చూస్తుంటే, నీ ఇష్టం, బాగా ఆలోచించుకో, బట్ ఎక్కువ టైం తీసుకోకు అని భుజం మీద తట్టి, నువ్వే నా దగ్గరకు వస్తావు అని మనసులో అనుకుని నవ్వుకుంటూ హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు. అర్జున్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. అశ్వి గదిలోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. దేవ్ టేబుల్ మీద ఉన్న ఇడ్లీ వైపు చూసి బెడ్కి ఆనుకుని కూర్చున్న అశ్వి వైపు చూస్తూ, ఇంకా ఎందుకు తినలేదు, తిను అన్నాడు. నేను తినను అంది అశ్వి అతని వైపు చూడకుండా. నన్ను బలవంతంగా తినిపించేలా చేయకు అన్నాడు కోపంగా చూస్తూ. అశ్వి అలాగే ఉండడంతో లేచి తన మీదకు వంగి, తింటావా లేదా అడిగాడు కోపంగా. నాకు తినాలని లేదు, నాకిక్కడ ఉండాలని లేదు అంది పక్కకి చూస్తూ. ఉండాలా వద్దా అనేది నేను డిసైడ్ చేస్తాను అని దేవ్ అనేసరికి తల ఎత్తి దేవ్ వైపు చూసి, మా అన్నయ్యను కొట్టినట్టుగానా అంది కోపంగా. దేవ్ కనుబొమ్మలు ముడిచి సీరియస్గా చూస్తూ, ఈ విషయం గురించి నీకెలా తెలుసు అడిగాడు. నాకేం తెలీదు అని తల తిప్పుకుంది అశ్వి. నీకెలా తెలుసు, ఆన్సర్ మీ. ఎలానో తెలిసింది, నువ్వు నాకు ప్రామిస్ చేశావు నా ఫ్యామిలీ జోలికి వెళ్ళను అని, కానీ నువ్వు ఆ ప్రామిస్ని నిలబెట్టుకోలేదు అంది ఆమెని సీరియస్గా చూస్తున్నా అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ. డాక్టర్ రావడంతో దూరం జరిగాడు దేవ్. వాళ్ళిద్దరినీ నవ్వుతూ చూస్తూ, మన పేషెంట్ కండిషన్ బెటర్ అయినట్టుంది. కళ్ళలోకి కళ్ళు పెట్టి ఇలా ప్రేమగా చూసేవాళ్ళు ఉంటే ఏ పేషెంట్ అయినా త్వరగా బెటర్ అవుతారు అంది డాక్టర్ నవ్వుతూ. దేవ్ బయటకు వెళ్ళి గార్డ్స్ వైపు కోపంగా చూస్తూ, నాతో రండి అనడంతో దేవ్తో పాటు బయటకు వెళ్ళి తలదించుకుని వినయంగా నిలబడ్డారు. మిమ్మల్ని ఇక్కడెందుకు పెట్టాను
రూమ్లోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తగా చూడమని చెప్పా కదా. తన అన్నయ్య హాస్పిటల్లో తనకి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, మీకెవరికైనా తెలుసా? ఆన్సర్ మీ అనడంతో భయం భయంగా చూస్తున్నారు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే మీ అందరి పని అయిపోతుంది, వెళ్ళండి లోపలికి అనడంతో గార్డ్స్ ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదంతా కార్ వెనుక నుండి వింటున్న అర్జున్ దేవ్ వెళ్లడం చూసి పైకి లేచి కిరణ్కి ఫోన్ చేశాడు. నాన్న హెల్త్ ఎలా ఉంది? బాగానే ఉన్నాను అర్జున్. నాన్న మీకు విషయం చెప్తాను, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు. ఏదైనా గుడ్ న్యూస్ అర్జున్? ఆ అవును నాన్న, మన ఫ్యామిలీకి పెద్ద గుడ్ న్యూస్. నేను అశ్విని బయటకు తీసుకొస్తున్నాను, మీరు నేను చెప్పినట్టుగా చేయండి అని ఏదో చెప్పాడు కిరణ్ భయపడుతూనే. సరే అర్జున్ జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు. నన్ను తీసుకువెళ్ళొద్దు, వదలండి అంటూ ఒక పిచ్చివాడు అశ్వి గది ముందు ఉన్న గార్డ్స్ వెనక నిలబడి అరుస్తుంటే అతని పట్టుకోవాలని చూస్తుంది నర్స్. ఆ పిచ్చివాడు అందరినీ తోస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటే గార్డ్స్ అతన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో అర్జున్ హాస్పిటల్ స్టాఫ్ డ్రెస్ వేసుకుని మొహానికి మాస్క్ పెట్టుకుని వీల్చైర్తో ఎవరు చూడకుండా అశ్వి గదిలోకి వచ్చాడు. అశ్వి అని మాస్క్ తీసి దగ్గరికి రాగా, అన్నయ్య నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అంది అశ్వి కంగారుగా చూస్తూ. నేను అంతా అరేంజ్ చేశాను, నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళను. అన్నయ్య నేను వద్దు అని చెప్పా కదా, మళ్ళీ ప్రాబ్లంలో ఇరుక్కోవద్దు. అశ్వి నన్ను నమ్ము, నేను అంతా అరేంజ్ చేశాను, ఎవరికి కనిపించకుండా దూరంగా పారిపోదాం మన ఫ్యామిలీ మొత్తం అన్నాడు. అశ్వి ఏం చేయాలో అర్థం కాక చూస్తుంటే త్వరగా వెళ్దాం అశ్వి, నీకు మన ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం రాదు, బిలీవ్ మీ అన్నాడు. అప్పుడే దేవ్ హాస్పిటల్లోకి ఎంటర్ అయి అశ్విత గది వైపుగా వస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అశ్విని తీసుకొని అర్జున్ వెళ్ళిపోతాడా, లేదా దేవ్కి దొరికిపోతాడా? అద్భుతమైన కథనంతో, ఊహించని ట్విస్ట్లతో, క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.